హాయ్ ఫ్రెండ్స్ లాస్ట్ వీడియోలో మనం ఎస్బిఎం టూ పాయింట్లో విలేజ్ లెవెల్ ఇన్ఫర్మేషన్ ఏ విధంగా ఎంటర్ చేయాలన్నది చూసాం కదా ఇప్పుడు మిగతా కమ్యూనిటీ అసెట్స్ హౌస్ హోల్డ్ లెవెల్ ఇన్ఫర్మేషను గురించి చూద్దాం సో కమ్యూనిటీ అసెట్స్ వచ్చేసరికి మనం ఇక్కడ బ్లాక్ ముందు సెలెక్ట్ చేసుకోవాలి సెలెక్ట్ చేసుకున్నాక సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ గ్రే వాటర్ మేనేజ్మెంట్ కమ్యూనిటీ శానిటరీ కాంప్లెక్సెస్ సో ఈ మూడు కేసెస్లో కమ్యూనిటీ వైజ్ మనం ఏ విధంగా చేస్తామన్న ఇన్ఫర్మేషను ఇందులో అప్లోడ్ చేయాలి సో సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ వచ్చేసరికి మనకి ఇక్కడ త్రీ ఫైవ్ టైప్స్ ఇచ్చారు కమ్యూనిటీ కంపోస్ట్ పిట్ సో కంపోస్ట్ పిట్లు ఉంటాయి కొన్ని ఏరియాస్లో ఎంఎన్ఆర్జీఎస్ ఫండ్స్తో కానీ వేరే వేరే ఫండ్స్తో కానీ కమ్యూనిటీ కంపోస్ట్ పిట్స్ సెలెక్ట్ చేసిన అయితే దాని తాలూకా ఇన్ఫర్మేషన్ మనం ఇక్కడ యాడ్ చేయాలి సో టైప్ ఆఫ్ కమ్యూని కంపోస్ట్ పిట్ అంటే వెర్మీ కంపోస్టా ఎన్ఏడిఇపియా విండ్రో హెడ్ మెథ హీప్ మెథడా అదర్ మెథడ్స్ అన్న వాడుతుంటే ఆ మెథడ్ ఏంటి అన్నది మనం ఇక్కడ స్పెసిఫై చేయాలి ఇది మీరు ఆఫీస్లో అక్కడ ఉన్న వాళ్ళని అక్కడ వర్క్ చేస్తున్న అంబాసిడర్స్ గ్రీన్ అంబాసిడర్స్ ఉంటారు కదా వాళ్ళని అడిగితే మనకి క్లారిటీ వస్తుంది వాళ్ళు ఏ మెథడ్ వాడుతున్నారు ఏంటి ఓకే దాని కెపాసిటీ అంత ఎన్ని క్యూబిక్ మీటర్స్ ఏంటి అంటే ఎలా వస్తుంది మనకి ఇక్కడ ఇచ్చారు లెంత్ ఇంటూ బ్రెత్ ఇంటూ హైట్ చేస్తే ఎన్ని లీటర్స్ ఎన్ని క్యూబిక్ మీటర్స్ అన్నది మనకు అక్కడ వాల్యూమ్ తెలుస్తుంది సో దాన్ని బట్టి వాల్యూమ్ మనం ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి నెక్స్ట్ ఎసెట్ డీటెయిల్స్ లైవ్ లొకేషన్ ఆర్ ఏంటి అన్నది ఇక్కడ ఎంటర్ చేయాలి అంటే అక్కడ ఏ ఎక్కడ ఉంది అది ఆ ఎసెట్ ఎక్కడ ఉంది అన్నది దాని లొకేషన్ ఎంటర్ చేయాలి నెక్స్ట్ నెంబర్ ఆఫ్ హౌస్ హోల్డ్స్ బీయింగ్ బెనిఫిటెడ్ ఎన్ని హౌస్ హోల్డ్స్కి బెనిఫిట్ ఇది ప్రొవైడ్ చేయటం వల్ల మనం అన్నది కూడా అంటే నియర్లీ మీ విలేజ్లో ఉన్న పాపులేషన్ అంటే ఎన్ని హౌస్ హోల్డ్స్ ఉన్నాయి అంతా ఎంటర్ చేసేయచ్చు ఇక్కడ ఓకే మీకు టూ హండ్రెడ్ హౌస్ హోల్డ్స్ ఉన్నాయనుకోండి టూ హండ్రెడ్ ఎంటర్ చేసేయచ్చు ఓకే కంప్లీషన్ ఏ ఇయర్లో కన్స్ట్రక్ట్ చేశారు మంత్ నెక్స్ట్ ఈ కన్స్ట్రక్షన్కి వాడిన ఎక్స్పెండిచర్ అమౌంట్ ఏ ఫండ్స్ నుంచి తీసుకున్నారు ఇది మనకి పంచాయతీ రికార్డ్స్లో ఉంటుంది సో ఆ రికార్డ్స్ మీరు పిఎస్ గారిని అడిగి తెలుసుకోవచ్చు పంచాయతీ సెక్రటరీ గారిని అడిగి ఎస్బీఎం ఫండ్సా లేకపోతే ఫోర్టీన్త్ ఫైనాన్సా ఫిఫ్టీన్త్ ఫైనాన్సా లేకపోతే ఎన్ఆర్జీఎస్ ఫండ్సా జీపీ ఫండ్స్ యూజ్ చేశారా అవేవి కాకపోతే వేరే ఫండ్ అయితే ఆ ఫండ్ తాలూకా స్కీమ్ ఏంటి ఆ డీటెయిల్స్ మనం ఎంటర్ చేసి ఇక్కడ లాటిట్యూడ్ లాంగిట్యూడ్ రావాలి ఇలా రాలేదనుకోండి జీరోలు వచ్చినాయి అనుకోండి మళ్ళీ బ్యాక్కి వెళ్ళి మెనూలో ఈ టాప్ కార్నర్లో ఇక్కడ ఈ టాప్ కార్నర్లో మనం పైన ఇక్కడ మార్క్ ఉంది కదా ఈ మార్క్ దగ్గర టాప్ కార్నర్లో త్రీ లైన్స్ వస్తాయి అక్కడ దాని మీద క్లిక్ చేస్తే మనకి రీఫ్రెష్ ఉంటుంది రీఫ్రెష్ బటన్ ఉంటుంది లొకేషన్ రీఫ్రెష్ దాన్ని రీఫ్రెష్ చేసుకుంటే అప్పుడు ఇక్కడ లాటిట్యూడ్ లాంగిట్యూడ్ వస్తాయి మళ్ళీ రెండోసారి మళ్ళీ ప్రాసెస్ అంతా సేమ్ క్యాప్చర్ చేసుకుని దాని ఫోటో తీసి క్యాప్చర్ చేయాలి ఆ లాటిట్యూడ్ లాంగిట్యూడ్ అంటే సేమ్ యాజ్ మనం జియో ట్యాగింగ్ చేసినట్లు ఓకే సో అది సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంటు అందులో మనం కలెక్ట్ చేసింది కంపోస్ట్ పెట్టు నెక్స్ట్ బయోగ్యాస్ ప్లాంట్ బయోగ్యాస్ ప్లాంట్ కూడా సేమ్ ఇదే విధంగా దాని కెపాసిటీ అంతా దాని లొకేషను ఇయర్ అండ్ మంత్ ఫండ్స్ డీటెయిల్స్ ఈ విధంగా సేమ్ అలాగే నెక్స్ట్ కూడా చూద్దాం వెహికల్స్ వెహికల్స్ వచ్చేసరికి మనకి ట్రై సైకిల్స్ ఉంటాయి కార్డ్స్ ఉంటాయి ట్రాక్టర్స్ ఉంటాయి బ్యాటరీ ఆపరేటెడ్ వెహికల్స్ ఉంటాయి ఇంకా రకరకాల ఏ వెహికల్ అయినా యూజ్ చేసి ఉండవచ్చు అక్కడ సో జనరల్గా ట్రై సైకిల్స్ ఎక్కువ ఉంటాయి సో ఆ ట్రై సైకిల్స్ ఏ ఇయర్లో కొన్నారు ఏంటి నెంబర్ ఆఫ్ హౌస్ హోల్డ్స్ బీయింగ్ సర్వ్డ్ సో ఎన్ని యూనిట్స్ ఉన్నాయి ఎన్ని హౌస్ హోల్డ్స్ సెర్వ్ అవుతున్నాయి అన్నది చూసుకోవాలి సో ఇవి కొంచెం తక్కువ పెట్టినా పర్లేదు అంటే ఇంకా ఇవ్వచ్చు వాళ్ళు మనకి ఇక్కడ మనం తక్కువ పెట్టడం వల్ల ఏంటంటే వాళ్ళు ఎడిషనల్గా మనకి ఇవ్వచ్చు నెక్స్ట్ పర్చేస్ చేయమని ఓకే వాళ్ళు సప్లై చేయొచ్చు సో దాన్ని బట్టి మనం ఇప్పుడు ఒక త్రీ సైకిల్స్ ఉన్నాయి అనుకోండి టూ హండ్రెడ్ హౌస్ హోల్డ్స్ అనుకోండి వన్ ఫిఫ్టీ హౌస్ హోల్డ్స్కి పెట్టుకోండి అంటే ఫిఫ్టీ 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 ఆ లెక్కన ఇంకో ఫిఫ్టీ డిఫరెంట్ చూపించినా నేను అనుకోడు ఓకే సో అది కూడా సేమ్ ప్రాసెస్ ఫండ్స్ ఏ ఏ ఫండ్స్ అలొకేట్ చేసి అవి పర్చేస్ చేయడం జరిగింది అన్నది మనం ఇక్కడ మెన్షన్ చేయాలి చేసి ఫైనల్గా లాటిట్యూడ్ లాంగిట్యూడ్ వచ్చేలాగా రీఫ్రెష్ చేసుకుని అంటే ముందే మనం రీఫ్రెష్ చేసుకుని అప్పుడు ఈ ప్రాసెస్ స్టార్ట్ చేసుకోవాలి ఏదైనా సరే అప్పుడు ఈ ప్రాబ్లం ఉండదు అంతా చేసిన తర్వాత మళ్ళీ లాటిట్యూడ్ లాంగిట్యూడ్ రాకపోతే మళ్ళీ ముందుకు వెళ్ళాలి సో దట్స్ వై అది కూడా చూసుకోవాలి నెక్స్ట్ సెగ్రిగేషన్ బిన్స్ డస్ట్బిన్స్ కమ్యూనిటీ వైజ్ అంటే పెద్దవి ఉంటాయి విలేజెస్లో కొన్ని ఏరియాస్లో మన మున్సిపాలిటీస్లో అవి చూస్తూ ఉంటాం సో ఆ సెగ్రిగేషన్ బిన్స్ ఏమైనా ఉంటే అవి ఎన్ని ఉన్నాయి ఎన్ని హౌస్ హోల్డ్స్కి ఒకటి పెట్టాం మనం అన్నీ మొత్తం మొత్తం పాపులేషన్కి ఇవ్వడానికి ఉంటుంది కదా ఒక మూడు ఉన్నాయి అనుకోండి మూడిట్ల వల్ల ఇందాక చెప్పినట్లే వన్ ఫిఫ్టీ హౌస్ హోల్డ్స్ అదే నాలుగు ఉన్నాయి అనుకోండి టూ హండ్రెడ్ పాపులేషన్కి మొత్తం టూ హండ్రెడ్ హౌస్ హోల్డ్స్కి వెయ్యొచ్చు నెంబర్ ఆఫ్ షాప్స్ కొన్ని కమ్యూనిటీ ప్లేసెస్లో కూడా ఉంటాయి కొన్ని సో అలాంటివి ఉంటే అప్పుడు షాప్స్ మనం ఎన్ని షాప్స్ బెనిఫిట్ అవుతుంది అన్నది మనం పెట్టాలి అక్కడ సో వాటికి కూడా ఫండ్ అలొకేషన్ అయితే అనేది జరిగింది జియో జియో ట్యాగింగ్ ఆ లొకేషన్ యూజ్ చేసి ఫోటో తీసుకోవడం సో నెక్స్ట్ వేస్ట్ కలెక్షన్ అండ్ సెగ్రిగేషన్ షెడ్స్ అంటే సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ షెడ్లు ఉన్నాయి కదా విలేజెస్లో అవి సో వాటికి కూడా లొకేషన్ లైవ్ లొకేషన్ ఎక్కడ నెంబర్ ఆఫ్ హౌస్ హోల్డ్స్ బీయింగ్ సర్వీడ్ ఇక్కడ మొత్తం అంతా పెట్టచ్చు అంటే టోటల్ హౌస్ హోల్డ్స్ ఎందుకంటే విలేజ్లో మొత్తం ఆ విలేజ్లో ఉన్న వేస్ట్ అంతా కూడా కలెక్ట్ చేసి అక్కడ చేస్తారు కాబట్టి మొత్తం పెట్టచ్చు ఇయర్ అండ్ మంత్ ఆఫ్ కంప్లీషన్ నెక్స్ట్ ఫండ్ అలికేషను అలాగే నెక్స్ట్ కోఆర్డినేట్స్ జియో నెక్స్ట్ గ్రే వాటర్ మేనేజ్మెంట్లోకి వచ్చేసరికి మనకి త్రీ టైప్స్ ఇచ్చారు కమ్యూనిటీ సోక్ పిట్స్ డ్రైనేజ్ ఫెసిలిటీ అవైలబుల్ ఇన్ విలేజ్ కమ్యూనిటీ గ్రే వాటర్ మేనేజ్మెంట్ సిస్టమ్ సో సోక్ పిట్స్ వచ్చేసరికి ఇంకుడు గొంతులు అంటాం కదా సో లాస్ట్ గవర్నమెంట్ అండర్లో చాలా అయితే జాయి సో చాలామందికి ఫండ్ అమౌంట్ ఇచ్చి మరి వీటిని ఎంకరేజ్ చేశారు సో అవి మనం ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి అలాంటివి ఏమైనా ఉన్నాయా సోక్ పిట్స్ సో టైప్ ఆఫ్ కమ్యూనిటీ సోక్ పిట్స్ సో ఆ విలేజ్లో ఆ హ్యాబిటేషన్లో మనం ఏమన్నా గవర్నమెంట్ సైడ్ నుంచి మనం ఈ సోక్ సోక్పిడ్స్ని ఏమన్నా చేసి ఉంటే అవి ఎంటర్ చేయాలి ఇక్కడ సో కెపాసిటీ వన్ కిలోమీటర్ సో ఎన్ని థౌజండ్స్ ఆఫ్ లీటర్ సోక్ చేసుకోగలదు దాని కెపాసిటీ ఎంత అన్నది కూడా మనకి ఆ డీటెయిల్స్లో ఉంటాయి ఆ డాక్యుమెంట్ ఏమైనా దొరుకుతుందో చూడండి మీ ఆఫీస్లో జి పిఎస్ఎల్ని అడిగితే తెలుస్తుంది అట్ల తాలూకా ఇన్ఫర్మేషను సో అవి అలాంటివి ఎన్ని ఉన్నాయి కమ్యూనిటీ కోసం అంటే ఒక హ్యాబిటేషన్లో ఒకటి మనం ప్రొవైడ్ చేసి ఉండొచ్చు గతంలో సో అలాంటివి ఏమైనా ఉంటే వాటి డీటెయిల్స్ మనం ఇక్కడ ఎంటర్ చేయాలి దానికి ఎక్స్పెండిచర్ ఏ ఫండ్స్ నుంచి అలొకేట్ చేశారు అట్లా అలాగే వాటి తాలూకా లాటిట్యూడ్ లాంగిట్యూడ్ మనకి జియో అదే లొకేషన్ మనం రీఫ్రెష్ చేసుకుని దాన్ని కూడా మనం ఫోటో తీసి ఎంటర్ చేసుకోవాలి కొన్నిసార్లు ఉండకపోవచ్చు కొన్ని ఏరియాస్లో కొన్ని ఏరియాస్లో ఉంటాయి ఇవి చూసుకోవాలి ఉన్నాయా లేదా ఆ ఏరియాలో అన్నది చూసుకోవాలి నెక్స్ట్ డ్రైనేజ్ ఫెసిలిటీ అవైలబుల్ ఇన్ విలేజ్ సో అండర్ గ్రౌండ్ పైప్స్ ద్వారా డ్రైనేజ్ ఉండొచ్చు కవర్డ్ పక్కా డ్రైనేజ్ ఉండవచ్చు ఓపెన్ పక్కా డ్రైనేజు ఓపెన్ కచ్చా డ్రైనేజ్ ఓపెన్ కచ్చా డ్రైనేజ్ అంటే ఓన్లీ వితౌట్ ఎనీ సైడ్ వాల్స్ కాంక్రీట్తో సైడ్ వాల్స్ అవి ఏమీ కన్స్ట్రక్ట్ చేయకుండా ఓన్లీ ఎక్స్క్వేషన్ చేసి డ్రైనేజ్ వే ఎక్స్క్వేట్ చేసి అది ప్రొవైడ్ చేస్తే ఓపెన్ కచ్చా ఓపెన్ పక్కాలోకి వచ్చేసరికి ఓపెన్ పక్కా అంటే పైన క్లోజింగ్ ఉండదు యూ టైప్లో ఉంటుంది కాంక్రీట్ తోటి కంప్లీట్గా హెవీగా చేస్తుంటారు అలాంటిది ఓపెన్ పక్కా డ్రైనేజ్ కవర్డ్ పక్కా డ్రైనేజ్ అంటే పైన స్లాబ్ తోటి కూడా ఇప్పుడు జనరల్గా మీరు చూడొచ్చు హైవేస్ పక్కన అటు ఇటు కూడా చేస్తున్నారు ఇప్పుడు ఎక్కడ చూసినా సరే నేషనల్ హైవే వర్క్ ఏమైనా జరుగుతుంటే అటు పక్కన అటు ఇటు కూడా డ్రైనేజ్ చేస్తున్నారు ఇప్పుడు అదేంటి కంప్లీట్గా పైన టాప్ కూడా కవర్ చేసేస్తున్నారు అంటే కవర్డ్ పక్కా డ్రైనేజ్లోకి వస్తుంది అది అండర్ గ్రౌండ్ పైప్స్ పైప్ సిస్టమ్ సిటీస్లో అది యూజ్ చేస్తారు అండర్గ్రౌండ్ పైప్స్ ద్వారా డ్రైనేజ్ సో సిటీస్లో అదే అయితే అండర్గ్రౌండ్ పైప్ డ్రైనేజ్ అన్నది మనం సెలెక్ట్ చేసుకుంటాం సో ఇప్పుడు అండర్గ్రౌండ్ పైప్స్ పెట్టాం కదా సో అందులో డిస్పోజల్ ఆఫ్ డ్రైన్ వాటర్ సో ఓపెన్ లో ల్యాండ్ ఏరియాస్ ఆ వేస్ట్ ఆ డ్రైన్ వాటర్ నుంచి వేస్ట్ ఎక్కడికి వెళ్తుంది అన్నది అడుగుతున్నారు ఇక్కడ సో ఓపెన్ లో ల్యాండ్ ఏరియాస్లోకి వెళ్తుందా లేకపోతే పాండ్స్లోకి వెళ్తుందా నియర్ బై రివర్స్లోకి వెళ్తుందా అగ్రికల్చర్ ఫీల్డ్స్లోకి వెళ్తుందా ట్రీట్మెంట్ సిస్టమ్ ఉంటాయి కదా వేస్ట్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ సో వాటికి ఇది కన్వే అవుతుందా పైప్ సిస్టమ్ అన్నాం కదా అందుకు ఓకే సో లెంత్ ఇన్ మీటర్స్ ఎన్ని ఎన్ని మీటర్స్ ఉంది లైవ్ లొకేషన్ ఎక్కడ ఉంది అసెట్ నెంబర్ ఆఫ్ హౌస్ హోల్డ్స్ బీయింగ్ సర్వ్డ్ అలాగే ఇయర్ అండ్ మంత్ ఏ ఇయర్లో కన్స్ట్రక్ట్ చేశారు నెక్స్ట్ దానికి అలొకేట్ చేసిన ఫండ్స్ ఏ స్కీమ్ నుంచి అలొకేట్ చేశారు నెక్స్ట్ వాటి తాలూకా జియో ట్యాగింగ్ విత్ ఫోటో జియో లొకేషన్ తోటి ఫోటో తీయాలి ఓకే నెక్స్ట్ అండర్గ్రౌండ్ ప్రైప్స్ అయిపోయింది కదా కవాడ్ పక్క సో కవాడ పక్క యూనిట్స్లోకి వచ్చేసరికి డిస్పోజల్ ఆఫ్ డ్రైనేజ్ వాటర్ ఆ వాటర్ అంతా కూడా ఎందులోకి వెళ్తుంది సేమ్ ఇక్కడ కూడా ఏదో పాయింట్స్లోకి వెళ్తుందా ఓపెన్ లో ల్యాండ్ ఏరియాస్లోకి వెళ్తుందా నెబర్ బై నియర్ బై రివర్స్లోకి వెళ్తుందా అగ్రికల్చర్ ఫీల్డ్లోకి వెళ్తుందా లేదా ట్రీట్మెంట్ సిస్టమ్కి వెళ్తుందా అసెట్ డీటెయిల్స్ హౌస్ హోల్డ్స్ ఎన్ని హౌస్ హోల్డ్స్కి ఇది బెనిఫిట్ అవుతుంది ఏ ఏర్లో కన్స్ట్రక్ట్ చేశారు నెక్స్ట్ ఫండ్స్ అలకేటెడ్ ఇవి సేమ్ ప్రాసెస్ అలాగే నెక్స్ట్ కమ్యూనిటీ గ్రే వాటర్ సారీ ఇందులో మనకు ఇంకోటి ఉంది కదా ఓపెన్ పక్కా ఓపెన్ పక్కాలో కూడా అంతే లెంత్ ఇన్ మీటర్స్ అడిగారు అడిషనల్గా డిస్పోజల్ ఆఫ్ డ్రైనేజ్ ఇందులోకి వెళ్తుంది అది నెక్స్ట్ అసెట్ డీటెయిల్స్ లొకేషన్ ఇయర్ అండ్ మంత్ ఫండ్స్ ఎలకేషను ఫోటో ఓకే ఇందులోనే మనకి ఇంకా ఓపెన్ కచ్చా ఓపెన్ కచ్చా కూడా అంతే డిస్పోజల్ ఆఫ్ డ్రైనేజ్ వాటర్ ఎందులోకి డిస్పోజ్ అవుతుంది అన్నది చూడాలి లెంత్ ఇన్ మేటర్స్ ఎంత లెంత్ ఉన్నది ఇది మనం మెజర్ చేసుకోవాలి లెంత్ ఇన్ మెటర్స్ కొన్నిసార్లు ఉండొచ్చు ఉండకపోవచ్చు ఉండకపోతే రఫ్గా మనం టేప్ బైక్ మీద నుంచి అయినా మెజర్ చేసేయచ్చు మనం కిలోమీటర్స్ మీటర్స్ లెక్కేసుకొని ఓకే లేదంటే టేప్ అది పెట్టుకుని అంటే కష్టం కదా అన్నీ మొత్తం మెజర్ చేయాలంటే సో అది చూసుకుని మీరు జాగ్రత్తగా చేసుకోవాలి నెక్స్ట్ సోర్స్ ఆఫ్ ఫండింగ్ నెక్స్ట్ లాటిట్యూడ్ లాంగిట్యూడ్ ఫోటో ఓకే నెక్స్ట్ కమ్యూనిటీ గ్రే వాటర్ మేనేజ్మెంట్ అంటే ఓవరాల్గా కమ్యూనిటీ వైజ్ హౌస్ హోల్డ్ డ్రైనేజ్ అలాగే కమ్యూనిటీ డ్రైనేజ్ ఉంటుంది కదా సో టోటల్ కమ్యూనిటీ గ్రే వాటర్ మేనేజ్మెంట్ సిస్టమ్స్ వేస్ట్ స్టెబిలైజేషన్ పాయింట్స్ వేస్ట్ స్టెబిలైజేషన్ ఫైవ్ పాయింట్ సిస్టమ్ త్రీ పాయింట్ సిస్టమ్ డివాట్స్ పైథ్రాయిడ్ కన్స్ట్రక్షన్ కన్స్ట్రక్టెడ్ వెట్ల్యాండ్స్ డక్విడ్ పాండ్ అదర్స్ సో ఇందులోంచి మనం చూస్ చేసుకోవాలి సో ఈ వేస్ట్ అంతా కూడా కమ్యూనిటీ వేస్ట్ అంతా కూడా ఇందులోకి వెళ్తుంది ఏంటి అని కెపాసిటీ ఎన్ని ఎన్నిలీటర్స్ అన్నది మెన్షన్ చేయాలి అట్ల లొకేషను నెంబర్ ఆఫ్ హౌస్ హోల్డ్స్ బీయింగ్ సర్వ్ అట్ల ఫండ్ అకేషన్ సేమ్ ఇంకో పాయింట్ ఏంటంటే ఇక్కడ మనకి కమ్యూనిటీ గ్రే వాటర్ మేనేజ్మెంట్ డ్రైనేజ్ వాటర్ ఫెసిలిటీ ఈ రెండుకి డిఫరెన్స్ ఏంటి అని డౌట్ రావచ్చు డ్రైనేజ్ ఫెసిలిటీ అంటే ఓన్లీ పాసేజ్ ఆఫ్ దిస్ గ్రే వాటర్ ఓకే ఈ వేస్ట్ వాటర్ని కన్వే చేయడానికి అంటే ఒక పాయింట్ నుంచి ఒక పాయింట్ దగ్గర జనరేట్ అయిన వేస్ట్ వాటర్ని వేరే పాయింట్కి మనం కన్వే చేయడానికి యూజ్ చేసే పాత్ ఏదైతే ఉందో ఆ పాసేజ్ దాన్ని మనం డ్రైనేజ్ ఫెసిలిటీ అంటాం గ్రే వాటర్ మేనేజ్మెంట్ అంటే ఆ కలెక్ట్ అయిన వేస్ట్ అంతా డైరెక్ట్గా వదిలేకుండా దాన్ని మనం ఒక ట్రీట్మెంట్ ప్రాసెస్ చేస్తాం వేస్ట్ వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ అని చెప్పి ఉంటాయి ఎక్కువగా మీరు మున్సిపాలిటీస్లో వాటిలో చూస్తే వేస్ట్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ కనిపిస్తూ ఉంటాయి సో అలాంటివి అన్నమాట సో ఆ కమ్యూనిటీ వేస్ట్ వాటర్ని ట్రీట్మెంట్ చేసి మనం వాటిని లేక్స్లోకి ఇట్లలోకి వదలడానికి ట్రీట్మెంట్ ప్లాంట్స్ అనేవి ఉంటాయి సో ఆ ట్రీట్మెంట్ ప్లాంట్స్ ఏమన్నా ఉంటే ఆ విలేజ్లో అలాంటి వాటి తాలూకా ఇన్ఫర్మేషన్ అట్ల కెపాసిటీ అవి మనం ఇక్కడ ఎంటర్ చేయాలి అట్లకి అలొకేట్ చేసిన ఫండ్స్ ఏ ఫండ్స్ నుంచి అలొకేట్ చేశారు దేంతో చేశారు అన్నది మనం ఇక్కడ ఎంటర్ చేయాలి ఓకే సో అది గ్రే వాటర్ మిన్ ఓకే నెక్స్ట్ కమ్యూనిటరీ శానిటరీ కాంప్లెక్స్ సో సిఎస్సి కమ్యూనిటరీ శానిటరీ కాంప్లెక్స్ అంటే పబ్లిక్ టాయిలెట్స్ అవి ఉంటాయి కొన్ని విలేజెస్లో కమ్యూనిటీ వైజ్ ఒక కమ్యూనిటీ ఒక గ్రూప్ ఆఫ్ హౌస్ హోల్డ్ దగ్గర అంటే అదే మన హ్యాబిటేషన్ దగ్గర కమ్యూనిటరీ సెంటరీ కాంప్లెక్స్లో అంటే కమ్యూనిటరీ ల్యాబోరేటరీస్ కమ్యూనిటరీ బాత్రూమ్స్ కన్స్ట్రక్ట్ చేస్తారు కొన్ని ఏరియాస్లో అలాంటివి మెయిన్లీ స్లమ్స్ ఉన్న దగ్గర ఎక్కువ ఇవి ఉంటాయి టౌన్స్లో అది స్లమ్స్ ఎక్కడన్నా ఉంటే అక్కడ కమ్యూనిటరీ సెంటరీ కాంప్లెక్స్ అన్న కన్స్ట్రక్ట్ చేయడం జరుగుతుంది సో అక్కడ ఫిజికల్ ప్లస్ జియో వచ్చేసరికి మనం ఇక్కడ వాటి తాలూకా డేటా ఎంటర్ చేయాలి ఏ ఇయర్లో కన్స్ట్రక్ట్ చేశారు ఏంటి ఏ మంత్లో అవింది శానిటరీ కాంప్లెక్స్ నేమ్ ఏంటి దాని లొకేషను కన్స్ట్రక్టెడ్ ఫ్రమ్ విచ్ ఫండ్స్ ఏ ఫండ్స్ యూజ్ చేసి కన్స్ట్రక్ట్ చేశారు టోటల్ నెంబర్ ఆఫ్ టాయిలెట్ సీట్స్ ఎన్ని మేల్ యూనిట్స్ ఎన్ని ఫిమేల్ యూనిట్స్ ఎన్ని యూరినల్ యూనిట్స్ ఎన్ని మేల్ యూనిట్స్ ఎన్ని ఫిమేల్ యూనిట్స్ ఎన్ని అలాగే హ్యాండ్ వాష్ బేషన్ ఎలక్ట్రిసిటీ వాటర్ ఫెసిలిటీ ఉందా లేదా ఇవన్నీ కూడా ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ బై ఎవరు చేస్తున్నారో ఎన్జిఓ రాజా ఎస్హెచ్జియా విఎస్డబ్ల్యూసియా ఎవరు చేస్తున్నారో అన్నది సెలెక్ట్ చేసుకోవాలి యూజర్ ఛార్జెస్ అప్లై చేస్తున్నారా లేదా కన్స్ట్రక్టెడ్ ఫ్రమ్ నాన్ నాన్ ఎస్బిఎం ద్వారా కన్స్ట్రక్ట్ చేశారా లేకపోతే ఎస్బిఎం అదర్ స్కీమ్స్ ఏమైనా యూజ్ చేశారా ఏంటి ఆ డీటెయిల్స్ అన్నీ కూడా చేయాలి దివ్యాంగ్ ఫ్రెండ్లీ ఫెసిలిటీ అంటే హ్యాండిక్యాప్డ్కి ఫెసిలిటీస్ కూడా ఉన్నాయా లేదా లొకేషన్ ఇన్ హ్యాబిటేషను ఏ ఏరియాలో ప్రొవైడ్ చేశారు ఈ కమ్యూనిటీ సెంటర్ కమ్యూనిటీ శానిటేషన్ కాంప్లెక్స్ అలాగే ఎస్టిమేటెడ్ పర్సన్ పర్సన్ డే డేస్ జనరేటెడ్ ఫ్రమ్ కన్స్ట్రక్షన్ ఆఫ్ యాక్టివిటీ కన్స్ట్రక్షన్ స్టేజెస్ ఏ స్టేజ్లో ఉంది జీరో ఫైనల్ స్టేజ్కి వచ్చిందా ఏంటి కన్స్ట్రక్షన్ స్టేజ్ కన్స్ట్రక్షన్ డేట్ దాని తాలూకా కోఆర్డినేట్స్ ఇవి ఎంటర్ చేసి మనం సబ్మిట్ చేయాలి ఓకే నెక్స్ట్ ఓన్లీ జియోట్యాగింగ్ ఓన్లీ జియో ట్యాగింగ్ వచ్చేసరికి డైరెక్ట్గా లొకేషన్ తీసుకుని అక్కడ లొకేషన్ నుంచి క్యాప్చర్ చేయటం ఓకే ఫిజికల్ జియో ట్యాగింగ్లో అంతే కదా ఓకే సో ఇది కమ్యూనిటీ అసెట్స్ గురించి నెక్స్ట్ హౌస్ హోల్డ్ లెవెల్ ఇన్ఫర్మేషన్ హౌస్ హోల్డ్ లెవెల్ ఇన్ఫర్మేషన్లోకి వచ్చేసరికి హౌస్ హోల్డ్ లెవెల్లో కంపోస్ట్ పిట్స్ ఏమైనా ఉన్నాయా అంటే ఎవ్రీ హౌస్ హోల్డ్ వాళ్ళకి వాళ్ళకి ఏమైనా బెనిఫిషరీ స్కీమ్ ఇచ్చి హౌస్ హోల్డ్ వాళ్ళ చేత కంపోస్ట్ పిట్లు కన్స్ట్రక్ట్ చేయడం కానీ లేకపోతే సోక్ పిట్స్ లాంటివి ఏమన్నా మ్యాజిక్ పిట్స్ సోక్ పిట్స్ లీచ్ పిట్స్ అంటే వాటర్ ఇంకుడు గొంత అనమాట సో అవి ఏమన్నా మనం అలొకేట్ చేసి ఉంటే మన ఫండ్స్ యూజ్ చేసి వాటి ఇన్ఫర్మేషన్ చేయాలి సో అందులో హౌస్ హోల్డ్స్ విత్ కంపోస్ట్ పిట్ అయితే ఏం అడుగుతుందో చూద్దాం సో కంపోస్ట్ పిట్టా బయోగ్యాస్ పిట్ట కంపోస్ట్ గురించి బయోగ్యాస్ గురించి తెలుసు కదా అందరికీ సో ఈజ్ హెచ్హెచ్ ఎగ్జిస్ట్ ఇన్ ఎంఐఎస్ సో ఆ డేటా ఎంఐఎస్ రిపోర్ట్స్లో ఆ హౌస్ హోల్డ్ ఎంఐఎస్లో ఉందా అంటే న్యూ హౌస్ హోల్డ్స్ ఓల్డ్ హౌస్ హోల్డ్స్ ఓల్డ్ హౌస్ హోల్డ్ డేటా మనకి ముందు యాప్లోకి ఎంటర్ వెంటనే వస్తుంది కదా నెంబర్ ఆఫ్ హౌస్ హోల్డ్స్ అని విలేజ్ లెవెల్ ఇన్ఫర్మేషన్లో వస్తుంది సో ఆ ఎంఐఎస్ డేటాలో ఇది ఆల్రెడీ ఎగ్జిస్టింగ్గా కాదు ఆ ఎంఐఎస్లో అయితే ఆ ఎంఐఎస్ ఐడి ఉంటుంది బెనిఫిషరీ ఐడి ఆ బెనిఫిషరీ ఐడి ఎంటర్ చేయాలి ఫ్యామిలీ నేము ఫ్యామిలీ హెడ్ నేము ఫాదర్ నేము లేకపోతే హస్బెండ్ నేము సోర్స్ ఆఫ్ ఫండింగ్ అది ఏ స్కీమ్ నుంచి చేశారో ఆ స్కీమ్ డీటెయిల్స్ సేవ్ డేటా ఓకే సో హౌస్ హోల్డ్ లెవెల్ ఇన్ఫర్మేషన్ అయితే ఇది ఓకే సో ఇందులో అదే సోక్ పిట్స్ అయితే సోక్ పిట్స్ స్కీమ్ అడుగుతుంది ఇది కూడా అంతే సేమ్ టైప్ సోక్ పిట్ట లీచ్ పిట్ట మ్యాజిక్ పిట్ట ఏంటి అది ఈ పర్టికులర్ హౌస్ హోల్డ్ ఎంఐఎస్ రిపోర్ట్లో ఎగ్జిస్టింగ్గా కాదా ఎస్ఆర్నో తర్వాత బెనిఫిషరీ ఐడి అలాగే హెడ్ నేము ఫాదర్ నేము ఏ ఫండ్స్ నుంచి అలొకేట్ చేశారో అది ఆ డేటా ఓకే సో ఇది హౌస్ హోల్డ్ ఇన్ఫర్మేషను నెక్స్ట్ ఓడిఎఫ్ ప్లస్ ఐఈసి మెసేజెస్ అంటే పోస్టర్స్ మన విలేజ్లో ఓడిఎఫ్ ప్లస్ గురించి సంబంధించిన పోస్టర్స్ ఆల్రెడీ పబ్లిక్ పబ్లిసైజ్ చేసాము అని చెప్పి ప్రూఫ్ అనమాట సో ఇది చూడండి ఆల్రెడీ అప్లోడెడ్ అని వస్తుంది ఈ ఫోటో చూడండి మీకు అర్థమవుతుంది క్లియర్గా సో ఈ ఫోటో మీరు పంచాయతీలో చూసి ఉండొచ్చు మీ పంచాయతీలో ఈ పోస్టర్ అంటించి ఉంటుంది ఎక్కడో చూడన గోడ మీద కదా సో అంటే ఇది ఆల్రెడీ మనం అవేర్నెస్ క్రియేట్ చేసామని ప్రూఫ్ అన్నమాట సో ఈ విధంగా ఓడిఎఫ్ టూ కూడా ఆల్రెడీ అప్లోడెడ్ అంటుంది ఆ ఫోటో కూడా చూడండి ఒకసారి సో ఇది కూడా మనం ఓడిఎఫ్ టూ ఫోటో ఇది మాట ఇది కూడా అప్లోడ్ చేసాం ఓకే నెక్స్ట్ హ్యాండ్ వాషింగ్ చూడండి క్యాప్చర్ ఫోటో అంటుంది అంటే హ్యాండ్ వాషింగ్ పోస్టర్ మనం అక్కడ డిస్ప్లే చేయలేదు సో ఇప్పుడు హ్యాండ్ వాషింగ్ విత్ సోప్ అన్న పోస్టర్ మనం డిస్ప్లే చేసి దాని ఫోటో జియో ట్యాగింగ్ చేయాలన్నమాట ఓకే నెక్స్ట్ అలాగే అదేవిధంగా బయోడిగ్రేడబుల్ వేస్ట్ బయోడిగ్రేడబుల్ వేస్ట్ది ఆల్రెడీ అప్లోడ్ చేశారు కంపోస్ట్ బిట్ని వాడండి అని చెప్పి సో అది మనం ఆల్రెడీ చేసేసాం కాబట్టి అది అవసరం లేదు నెక్స్ట్ ప్లాస్టిక్ వేస్ట్ మేనేజ్మెంట్ ప్లాస్టిక్ వేస్ట్ మేనేజ్మెంట్ మీద ఫోటో రాలేదు సో అంటే ఆ ఫోటో మనం తీసి ఆ ఫోటోని మనం క్యాప్చర్ చేయాలి ఓకే నెక్స్ట్ అలాగే లిక్విడ్ వేస్ట్ మేనేజ్మెంట్ త్రూ సోక్ పిట్స్ లిక్విడ్ వేస్ట్ మేనేజ్మెంట్ కూడా ఫోటో రాలేదు దాన్ని కూడా మనం ఖచ్చితంగా డిస్ప్లే చేసి ఫోటో తీయాలి నెక్స్ట్ ఓడిఎఫ్ బోర్డ్స్ ఓడిఎఫ్ బోర్డ్స్ ఆల్రెడీ అప్లోడెడ్ ఓడిఎఫ్ బోర్డ్ వచ్చేసరికి ఇది శానిటేషన్ ఫ్రీ బోర్డ్స్ మనం విలేజ్లో పెట్టామని చెప్పి ఆ ఫొటోస్ అప్లోడ్ చేయాలి ఓపెన్ డెఫికేషన్ ఫ్రీ సర్టిఫికెట్ ఓకే అంటే ఓడిఎఫ్ ఫ్రీ విలేజ్ కింద డిక్లేర్ చేసామని చెప్పి ఆ పోస్టర్ అప్లోడ్ చేయాలన్నమాట ఆ డేట్ వేసి ఆ పోస్టర్ అప్లోడ్ చేయాలి ఓడిఎఫ్ బోర్డు ఓకే సో ఇది ది ఎస్బిఎం యాప్ అయితే ఇది సో కొన్ని ఇన్ఫర్మేషన్ మనం పిఎస్ఎల్తో డిస్కస్ చేసి అవి ఎంటర్ చేయాలి కొన్ని ఇన్ఫర్మేషన్ మనం చూసినవి మన విలేజ్లో మనం ఐడెంటిఫై చేసినవి అన్నీ చూసి దాన్ని బట్టి ఎంటర్ చేయొచ్చు పెద్దగా వర్రీ అయిపోవసర లేదని నా ఫీలింగ్ అయితేనే కూల్గా అందరూ ఈజీగా చేయచ్చు డోంట్ వర్రీ ఫ్రెండ్స్ ఈ వీడియో మీ అందరికీ యూజ్ అవుతుందని అనుకుంటున్నాను థ్యాంక్